ప్రసాద్ ల్యాబ్స్ లో ది సబర్మతి రిపోర్ట్ సినిమా వీక్షించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2002 గుజరాత్ గోద్రాలో అయోధ్య నుంచి వస్తున్న కర సేవకులను సబర్మతి ఎక్స్ప్రెస్ లో కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం కాల్చి 59 మందిని హత్య చేశారని ఆయన అన్నారు. దీనిపై అనేక చర్చలు వాదోపవాదాలు జరిగాయని, చివరకు నానావతి కమిషన్ దీని ప్రమాదం కాదని, ప్రీ ప్లాన్ గా కొన్ని మూకలు చేశాయని స్పష్టం చేసిందని అన్నారు. సుప్రీంకోర్టు కూడా దీనిపై తీర్పు ఇచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. రిపోర్టు 2022లో గుజరాత్లో కరసేవకులతో వస్తున్నటువంటి ట్రైన్ను గోద్రాలో ఆపి అక్కడ మరి 59 మందిని బోగిలో ఉన్నటువంటి వాళ్ళను పెట్రోల్ పోసి కాల్చి చంపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నివేదిక ఆధారంగానే దాని బ్యాక్గ్రౌండ్లో వాస్తవికంగా ఏం జరిగింది, ఆ రోజు ఎందుకు కరసేవకులను ఎవరు చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఈ విషయాలన్నిటిపైన ఒక పత్రికా విలేకరి పరిశోధన చేసి నివేదిక ఇచ్చాడు. ఆ యొక్క పత్రికా విలేకరి యొక్క రిపోర్ట్ ఆధారంగా చేసినటువంటి ఒక వాస్తవిక యథార్థ ఘాతను ఈ చిత్రంగా రూపొందించి ప్రజల ముందు పెట్టడం జరిగింది. ది సబర్మతి ఎక్స్ప్రెస్ ఆ రోజు కాల్చివేయడం జరిగిందో, ఇది ఈరోజు సబర్మతి రిపోర్ట్ పేరు మీద ఆ సినిమా వచ్చింది. దాన్ని అందరూ చూడాల్సిందే కోరుతా ఉన్నాను. సబర్మతి రిపోర్టు పిక్చర్ ఏదైతే హిందీ పిక్చర్ వచ్చిందో అది 2022లో గుజరాత్లో కరసేవకులతో